మీరైతే ఇందాక పెళ్ళి అన్ని మాట్లాడుతూ వచ్చారు, అసలు ఏంటి మీ పర్సనల్ మాట్లాడుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? నేను వెస్ట్ గోదావరి బ్రో, తాడేపల్లి కూడా. తాడేపల్లి కూడా కుర్రాడు. మరి మామూలుగా ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి మామూలుగా యాజ్ యూజువల్ హైదరాబాద్ బస్ ఎక్కారు, వచ్చారు ఫిల్మ్. సినిమాల మీద ఇంట్రెస్ట్ కాదు, ఇక్కడ జాబ్ చేద్దామని వచ్చాను ఫస్ట్. ఆ కంపెనీలో బోర్డు తిప్పిస్తారు, నాకు తెలియదు అనమాట, నాకు కొంచెం ఇక్కడ షీటింగ్ జరిగింది ఒక కంపెనీ దగ్గర నుంచి. ఓకే ఓకే. సో ఆ టైంలో నాకు ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఆఫర్ వచ్చింది, మా అన్నయ్య ఇచ్చాడు, అభిరామ్ పిల్ల అని. తనతో ఒక 4 షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. సో అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మా అన్నయ్య ఇచ్చిన 4 ఛాన్సుల వల్ల ఈరోజు కంప్లీట్ ఫుల్ కెరీర్ కూడా మంచి బాగుంది అనమాట. వెల్ అండ్ గుడ్. ఓకే, నో టెన్షన్స్ యాక్చువల్లీ. ఓకే, మరి ఈ మధ్యలో గ్యాప్ లో పెళ్లి కూడా అయిపోయింది అన్నారు. అయిపోయింది. అసలు మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళి అయిందా అంటే అవునా అని అనిపించే అంత రేంజ్ లో ఉన్నారు చూస్తుంటే, అంటే క్యూట్ గా స్వీట్ గా, అంటే 18 ఇయర్స్ లాగా ఉన్నారు. మరి 18 వద్దు, మరి 20 పెడదామా? నన్నే అలా అంటారంటే నా వైఫ్ ఏమంటారు, తను ఇంకా మరి ఇంకా 10th క్లాస్ పిల్లలు ఉంటుంది. అవునా? మరి అయితే అప్పుడు సూపర్ జోడి అని అలా ఇంకేమంటారు ఏం, మరి ఎందుకంత త్వరగా ఎంగేజ్ లోనే పెళ్ళి? ఏ ఎంగేజ్ అనుకుంటాను మనం, అంత ఎంగేం కాదు. ఎంగేం కాదు, సరే ఏజ్ ఉంటుందిలే, ఏజ్ ఎవరికి ఉంటుంది, అంటే లవ్ మ్యారేజ్ సిగ్గుపడుతున్నారు. ఎందుకు పెళ్లి పెళ్లి అన్న కాడి నుంచి సిగ్గుపడుతున్నారు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఎలా? అది హైదరాబాద్ లో వచ్చిన తర్వాత 2015 ఎండింగ్ అనుకుంటే జిమ్ లో పరిచయం అయింది బ్రో తను, నా వైఫ్. సరిగా చెప్పండి మీరు డేట్స్ ఇయర్స్ గుర్తు పెట్టుకోలేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత మామూలుగా ఉంటుంది. పర్లేదు, చెప్తాను కదా. 2015 నేను సెప్టెంబర్ తన జిమ్ లో చూశాను. ఓకే ఓకే. ఇక్కడ మా శ్రీనాథ్ గారి జిమ్ లోనే చూశాను తను. ఓకే. అదే తను నాకు నచ్చింది, కొంచెం హుషారుగా ఉండడం బట్టి ఆ వల్ల నాకు తను బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ చాలా కష్టపడ్డాను దాన్ని, అంటే తన అటెన్షన్ డ్రా చేయడానికి, తను అసలు పట్టించుకోలే. అంటే ఎలాగా? మరి మామూలుగా పెట్టి అలా ఎత్తిసేవాడు మొత్తం, అసలు ఏ వన్ మన మంత్ వరకు అసలు పట్టించుకొని పట్టించుకోలే. తర్వాత నేను ప్రేమతో పీచ్ పెట్టాను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. ప్రేమతో పీచ్ పెట్టాయి అబ్బా, అదే అభిరామ్ దానికి డైరెక్టర్. ఓకే. షార్ట్ ఫిల్మ్ చేశా, దానికి టీజర్ రిలీజ్ అయింది అప్పుడే. తను చూసింది అనమాట ఈ టీజర్, సో ఈ అబ్బాయి మన జిమ్ లో ఒకరాడే కదా అని చెప్పి అప్పుడు నన్ను గుర్తుపట్టి ఇక్కడ జిమ్ లో. అప్పుడు నేను కింద తను వెళ్ళిపోయినప్పుడు ఏదో కింద పరిగెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట, వెళ్ళిపోతుంది తను జిమ్ అయిపోయి. ఫస్ట్ ఫస్ట్ మాట నా మాట ఏంటంటే, అంటే మీరు భలే హుషారండి అని చెప్పి నా గోదావరి భాషలో మాట్లాడాను అనమాట. ఇదివరకు ఇదివరకు బాగా స్లాంగ్ మరీ ఎక్కువ వచ్చేదిలేండి. కావాలన్నా లేకపోతే మామూలుగా నాకు ఇదివరకు అంత న్యాచురల్గా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. ఓకే ఓకే. మాట్లాడితే సినిమాలోనే మాట్లాడి బయట మాట్లాడుకుని చెప్పి కొంచెం తగ్గించుకున్నాను. అలా అనేసరికి అమ్మ కింద నుంచి పైదకి ఇలా చూసింది, ఎవడేడు ఈ భాష ఏంటి గోలంటని చూసి ఒక ఫేక్ స్మెల్ ఇచ్చి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మానే నడిచింది అనమాట, డైలీ ఇలా మాట్లాడడం, ఏదో వంకతో మాట్లాడడం. నెక్స్ట్ డే నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసాను అనమాట. అమ్మాయికి తెలిసి ఇష్టపడుతున్నానండి, అమ్మాయికి తెలియకుండా ఎందుకు ఉంటుంది అని తెలిసింది. ఇలా చెప్పేశాను ఇండైరెక్ట్ గా, ఇలాగ ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఒక ప్రీమియర్ వేసి ఒక డైలాగ్ ఉంటుంది, లవ్ ఒక లవ్ కి సంబంధించిన డైలాగ్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశారు. అలా ప్రపోజింగ్ అంతా అయిపోయింది. ఆ అమ్మాయి ఒక 3 మంత్స్ తర్వాత మా నాన్నగారు ఎవరో తెలిసాను, అప్పుడు దాకా నేను అడగలేదు పేరెంట్స్ గురించి. డైలాగ్ అయిపోయిన తర్వాత ఇంకా రియాక్షన్ ఏం లేదా అటు సైడ్ నుంచి? అటు సైడ్ తనకు తెలుసు ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దాం, ఇంకా అది ఇంకా అనుకోలే. అమ్మాయిలు టైం తీసుకుంటారు కదా జనరల్, ఇంకా ఈ జిమ్ నడుస్తానే ఉంది మధ్యలో. జిమ్ ఇది అంత కామన్, జిమ్ నడుస్తున్నాం. వాళ్ళ నాన్నగారు ఎవరో తెలుసని అడిగింది. నేను మనకేం తెలుసు, మరి మన పేరెంట్స్ గురించి అడగలేదు ఆ టైంలో. లవ్ చేస్తున్నప్పుడు ఆయన ఏందో చూస్తాం, ఎవరని అడిగాను నేను, భాస్కర్ గారు అని చెప్పింది. ఏ భాస్కర్ అని అడిగాను డైరెక్టర్, కేవీజీ భాస్కర్ అని చెప్పింది అన్నా నేను. అంటే అప్పుడు భయం ఉంటది కదా ఆటోమేటిక్ గా, నాకు ఇంకా అప్పుడు ఇంకా ఊరు మైండ్ సెట్ ఉంది, ఇంకా కొంచెం టెన్షన్ వచ్చింది అనమాట. సరే రాత్రి బట్టలు చదువుకుని ఇంటికి వెళ్ళిపోయాను, 3 రోజులు ఫోన్ రీఛార్జ్ చేసేసాను. అంటే ఏంటి నెక్స్ట్ చేస్తారని భయం వేస్తుంది కదండి, అంటే నాకు టెన్షన్. జనరల్లీ మనం నేనేమో మదర్స్ పెట్ట, నేను ఇంట్లో అమ్మ చాటు పెట్టాను నేను. మరి ఎన్ని ముందు ఆలోచించుకునే ఏ తెలియదు కదా మనకి, అమ్మ గురించి అడగల. వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి చెప్పాను, అమ్మ నాన్నగా డైరెక్ట్ అంటే అమ్మ వెళ్ళొద్దు హైదరాబాద్, నువ్వు చంపేస్తాను నేను, అమ్మ నిజమే అమ్మ అని చెప్పి 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ అలా ఉండిపోయినా. అలాగే ఇంట్లో ఇంట్లో బయటకు రాలేదు మళ్ళీ రూమ్ నుంచి. ఆ 3 డేస్ టెన్షన్ ఇంట్లో నాకు. సరే అయిపోయిన తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకుని వచ్చాను, ఇదేంటి ఇది తెలియదు కదా ప్రేమించినప్పుడు, ఇది మరీ బాగుంది. ఆ నాన్నగారు ఇప్పుడు తెలియనప్పుడు ప్రేమించాం కదా, ఇప్పుడు ఎలా డ్రాప్ అవుతుందని చెప్పి అలా కంటిన్యూ అయ్యాం. కంటిన్యూ అయిన తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్నగారికి ఇలాగా కాదు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దాన్ని వరుసన చెప్పండి, అది మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చేయద్దు, 3 రోజుల తర్వాత ఆన్ చేశారు మళ్ళీ. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి తను ఇంటికా ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తావు నువ్వు ఫోన్ అని చెప్పి తను అడిగింది అనమాట. ఇలా అడిగితే అదే మీ నాన్నగారు డైరెక్టర్ కదా అంటే, డైరెక్టర్ కదా అని చెప్పి భయపడి చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు దానికి ఎవరైనా ఇంటికి వెళ్ళిపోతారా, సిల్లిగా ఉన్న అసలు నువ్వు అని చెప్తే,
అంటే మళ్ళీ ఏమైనా ఏమైనా చేస్తారేమో నన్ను చంపేస్తారు, ఇంకేమైనా పిచ్చేదేమో సినిమా అనుకుంటున్నావు ఇది, అలాంటిదే ఉండదు. అక్కడి నుంచి బాగానే కంటిన్యూ అయింది తన December 31st లోపు యాక్సెప్ట్ చేయడం. అక్కడ నుంచి జర్నీ చాలా బాగుంది అన్నమాట. December 31st ఎలా యాక్సెప్ట్ చేశారు? యాక్సెప్ట్ తను చెప్పింది ఇలాగా సరే ఓకే ఇంకా అయినా చెప్తా ఇంకా. అంటే మీది అలా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనరల్ గా ఎవడన్నా చెప్తే లవ్ లవ్ చేసావా అంటాం. December 31st అక్కడ నుంచి లవ్ అంత బానే ఉంది. ఇప్పుడు పెళ్లి, ఇప్పుడు ప్రేమించినామని పెళ్లి చేసుకోకపోతే మరి మనకి మన మామూలు ఉండదు చేసుకోవాలి బాగోదు అసలు. ఎందుకంటే చక్కగా మంచి లవ్ చేసుకోవాలి, ఒకరిని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు చెప్పాలి విషయం, తిని వెళ్ళి చెప్పింది నా నాన్నగారికి విషయం అంతా చెప్పింది. నీకు అలాగే ఉంటుంది ఇప్పుడు నా ఇప్పుడు ఏ తండ్రైనా టక్కని ఇప్పుడు ఇంకో ఇండస్ట్రీ చేసేవారికి ఎలా ఇస్తారు? ఇంక ఇక్కడ మన దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇండస్ట్రీలో, డౌట్ లేకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్తే ఇలాగా అప్పుడు నేను చెప్పింది అనమాట, వాళ్ళ అమ్మగారు నాకు బాగా సపోర్ట్. ముందే ముందే పరిచయం శ్యామ వాళ్ళ అమ్మగారు, అదే నా వైఫ్ పేరు శ్యామిని అనమాట. ఓకే, శ్యామిని, శ్యామని, SYAMANI, శ్యామిని, శ్రీ లలిత శ్యామిని. ఓకే, వాళ్ళ అమ్మగారు ఏంటంటే స్టార్టింగ్ నుంచి 2015లో నన్ను పరిచయం చేసింది వాళ్ళ అమ్మగారికి. అప్పుడు ముందే పరిచయం చేశారు, స్టార్టింగ్ 5 ఏళ్ళ నుంచే ఆంటీ నేను తిన తోడదొంగలు అనమాట. బయటకి ఎక్కడ మేము సినిమాలకు వెళ్ళడం, బయట ఎక్కడ తిరగాలంటే మేము ముగ్గురు. ఆంటీ ఫుల్ సపోర్ట్, ఈ అబ్బాయి నీకు బెస్ట్, నేను పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి చేసుకుంటేనే బాగుంటావు, నీ లైఫ్ బాగుంటుంది చెప్తే నాకు చెప్పడం. నేను కూడా అప్పుడు మదర్ చెప్తే ఏ చైల్డ్ అయినా కొంచెం అర్థం చేసుకుంటారు కదా మీకు, అలా స్టాంప్ కుద్దరు ముందు. ఆంటీ మామూలు సపోర్ట్ కాదు, అంకుల్ దగ్గరికి వెళ్ళి కూడా ఆంటీ చెప్పారు ఇలాగా అబ్బాయి చాలా మంచోడు, ఆంటీ సపోర్ట్ లేకుండా కూడా ఇది పెళ్ళి అసలు అవ్వదు. ఆంటీ మామూలు పిచ్చి సపోర్ట్, అసలు ఇప్పుడు కూడా అసలు చాలా సదా సరదా మాట్లాడుకుంటాం అనమాట. ఆంటీ సపోర్ట్ 80% ఆంటీ సపోర్ట్ ఉందన్నమాట. ఓకే, సో ఈ మిగిలిన ఏంటంటే తన వెళ్ళి చెప్పింది ఇలాగ తను కలవండి, కలిసి మాట్లాడండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే నేను మిమ్మల్ని ఏం ప్రెజర్ చేయను, మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పి తను చెప్పింది. అంకుల్ రూమ్ లోకి, నా పుట్టినరోజు అనమాట January 22nd నా బర్త్డే, మాట్లాడమని చెప్పి రూమ్ లో తోసేసారు ఇద్దరు నన్ను. ఓకే, అంకుల్ రూమ్ లోకి వెళ్ళాను, ఏసీ వేసిన ఆటలు పడేస్తున్నాను, ఏ మాట్లాడుతూ చెప్తున్నాను అంకుల్, అంకుల్ ఇలాగా శ్యామంటే ఇష్టం, అంకుల్ ఇలాగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా అంటే అంకుల్ ఇప్పుడు అప్పుడు చెప్పారు, చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన వెరీ కూల్ పర్సన్, మన సినిమాలో అనుకున్నంత ఏం లేదు అక్కడ బాబు, చాలా చాలా మంచి పర్సన్. ఇప్పుడు అంతా బాగానే ఉంటుందమ్మా, లవ్ కాబట్టి అంతా బాగానే ఉంటుంది, అర్థం చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి అన్ని చెప్పారన్నమాట. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి, ఇప్పుడు మా పెళ్ళిన తర్వాత అన్ని బయట పడతాయి అని చెప్పి ఎవ్రీథింగ్ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని చెప్పారనమాట. సో అంకుల్ ఏంటంటే అర్థం కొంచెం టైం అడిగారు ఫస్ట్, యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, సో ఆ టైం తీసుకున్నారనమాట, టైం తీసుకుని ఒక 6-7 మంత్స్ అయిన తర్వాత అంటే ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ లాంటిది తన అంటే ఆలోచించుకోవాలి కదా. ఓకే, వాళ్ళ డాక్టర్ రెగ్యులర్ గా అడగడం, నువ్వు షూరా ఆ అబ్బాయి చేసుకున్న షూరా, నువ్వు షూర్ అంటే నేను చేసేస్తాను ప్రాబ్లం, నేను చూడాడు అందుకే మేము చెప్తానని చెప్తే వాళ్ళ నాన్నగారు మా అమ్మ నాన్న పిలిపించారు ఇక్కడ హైదరాబాద్, మా అమ్మ నాన్న వచ్చారనమాట. వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న చూసారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు, అంకుల్ ఇంటికి వచ్చారు, మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్ అటుపక్క వచ్చారు, మన వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా వచ్చి చూసుకుని మొత్తం అందరం చూసుకుని మొత్తం ఫ్యామిలీ చూసుకుని డన్ ఫిక్స్. December 12th, 2018 ఎంగేజ్మెంట్ అయిపోయింది, February 14th ఫిక్స్ అయింది, జాతకాల ప్రకారం మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అలాగా అంటే మీరు చాలా భయపడిన పెళ్లి, చాలా అంటే నేను అనుకున్నాను చేతులు గీజులు ఉంటాయి అంత మరీ కొట్టరా కొడతారని ఎవరు అనుకోరు, బట్ ఉంటాయేమో అనుకున్నాను, అంత గొడవలు బట్ ఏమి జరగదు, నథింగ్. షీఈస్ వెరీ స్ట్రాంగ్ బ్రో, యాక్చువల్లీ ఎవరు నా వైఫ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఒకటి అనుకుందంటే పర్ఫెక్ట్ అనమాట, సూపర్ క్యారెక్టర్, షీఈస్ వెరీ 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 స్ట్రాంగ్. ఓకే, 3 ఇయర్స్ అయిందా మ్యారేజ్? ఇది 3rd ఇయర్ బ్రో, 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది, 3rd ఇయర్. మరి హ్యాట్రిక్ మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా కొద్దిగా చిన్న చిన్న అంటే ముందు లవ్ లో ఉన్నంత ఇది తర్వాత ఉంటాయి కదా, మరి అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి గొడవలు గడవలు అని లేవా? నాకు పెళ్ళైన తర్వాత ఇంకా చాలా బాగుంది బ్రో, యాక్చువల్లీ చాలా ఫ్లాట్ గా సాగిపోతుంది అయితే మీ లైఫ్ చాలా బాగుంది బ్రో. పెళ్ళైన తర్వాత నాకు ఈ కలర్ కలర్ ఎందుకు వచ్చింది అంటే పెళ్ళైన తర్వాత వచ్చింది నాకు, యాక్చువల్ నాకు ఫుడ్ మంచి ఫుడ్ పెళ్లికి ముందు మరి వరస్ట్ ఉన్నాను బ్రో, చచ్చిపోయి మెయింటెనెన్స్ బాగుంది బ్రో. అంటే ఎలా అని చెప్తానంటే ఇప్పుడు చాలా మంది అంటారు అబ్బా పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే జీవితం ఏం చెప్పను అన్నమాట, నాకు ఇలా అయిందని చెప్పి అందరికి అలా అవ్వాలని లేదు, పెళ్లి గురించి గొప్పలు కూడా చెప్పట్లేదు. మీద రివర్సల్ వెళ్తుంది కాకపోతే నాది యాక్చువల్ చాలా బాగుంది, పర్సనల్ లైఫ్ బాగుంది, ప్రొఫెషన్ కంప్లీట్ గా సెట్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ బాగుంది కాబట్టి కొంచెం ప్రొఫెషన్. ఏముంది మీ మామగారు ఒక సినిమా తీసారంటే ఒక సినిమాలో ఇంక మీకు అంకుల్ క్యారెక్టర్ ఒకవేళ ఈ అబ్బాయి సెట్ అవుతారని చెప్తే అంకుల్ పిలిస్తే ఎందుకు చేయని చెప్పండి, కళ్ళ గద్దుకుని చేస్తారు అదేనా, మీకు ఖచ్చితంగా ఇస్తారు, రాసుకుంటారు కూడా అవసరం అయితే అలా కాదు, బట్ అంటే క్యారెక్టర్ బట్టే కదా. వైఫ్ ఏం చేస్తారు మీ వైఫ్? తను కూడా ట్రైన్ ఫర్ హీరోయిన్ అన్నమాట. ఓకే ఓకే, రెడీగా ఉంటాను కూడా లాంచ్ కి, అంటే సిరీస్ ద్వారా ఏమన్నా ట్రై చేస్తాను, ఒక మంచి స్టోరీ కానీ దానికోసం వెయిట్ చేస్తుంటాను. నేనండి మీ బాబు మోహన్ని. ఓకే ఓకే ఓకే.
మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.